వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఒకసారి మన ఇంటికి ఎవరైనా వస్తే చేసి పెట్టండి టెన్ టు టెన్ పాయింట్స్ మీకు కంపల్సరీ ఇచ్చేస్తారు నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర మిరపకాయలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కొంచెం పుదీనా ఒక ఉల్లిపాయ రెండు టమాటోస్ తీసుకోవాలి పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకొని పండు మిరపకాయలు ఫ్రై ఫ్రై చేసుకోవాలి అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ టొమాటోస్ కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇందులో నేను పండు మిరపకాయలు ఎందుకు తీసుకున్నానంటే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది మీకు ఒకవేళ పండు మిరపకాయలు దొరకకపోతే మీరు నార్మల్ గ్రీన్ కలర్ మిర్చి కూడా వాడచ్చు సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి చింతపండు లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు ఇదంతా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వన్ మినిట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోని మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఇందులోని పోపు వేయట్లేదండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మళ్ళీ కూడా కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీరు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో